श्री पोट्टि श्रीरामुलु नेल्लूरु जिल्ला बुच्चिरेड्डिपालेम पट्टणंलोनी सीआईटीयु कार्यालयं नंदु प्रधानमंत्री नरेंद्र मोदी केवलं कल्पुगोलु माटलु चेप्पि कालयापन चेस्तुन्नानी बुच्चिरेड्डिपालेम मंडलं सीआईटीयु कार्यदर्शि मल्लिकार्जुन अन्नारु। बुच्चिरेड्डिपालेम पट्टणंलोनी सीपीएम कार्यालयंलो तिंडि गिंजलु कावाली, आर्थिक मद्दतु कावाली, 12 गंटल पनि वद्दु, 8 गंटले ముద్దు అంటూ వారు నినాదాలు చేశారు। అనంతరం మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా బాధపడుతున్న పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడకుండా కలగొలుపు మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు। కార్మికులు పనులు లేక అల్లాడుతుంటే వారిని ఆదుకోకుండా మాటలు చెప్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు। కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు। వలస కార్మికులకు ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు। రెడ్ జోన్ ప్రకటించిన మండలాలలో కార్మికులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని కోరారు। 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరారు। కరోనా సమయంలో పని చేస్తున్న కార్మికులకు ఒక నెల బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు। మల్లికార్జున సిఐడి మండల కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం సుస్వ వాదనాలతోటి కాలయాపన చేస్తా ఉంది। కార్మికులకు కారణంగా పనులు పోయి ఉన్నాయి, వాళ్ళకి ఆర్థిక చేయతని ఇవ్వాలి, అదే విధంగా వలస కార్మికులకి ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి। ఆ విధానాలు ప్రకటించకుండా ఏదో కలవగలు మాటలు చెప్పి ఆయన ప్రధానమంత్రి గారు కార్యక్రమం నిర్వహించారు। ఇది చాలా దుర్మార్గం। దేశం కరోనాతో అట్టుడికిపోతా ఉంది, ఎవరికి ఏ వర్గానికి కూడా పనులు లేవు। ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నెలకి ఆర్థిక సహాయం అందించాలి, ఆ విధంగా 3 నెలల పాటు ఇవ్వాలి। రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నెలకు మోయిన నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా వలస కార్మికులకి షెల్టర్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు అందజేయాలి। కరోనాలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఒక నెల వేతనం బోనస్గా ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ పరికరాలు వెంటనే అందించాలి, అదనంగా నిత్యావసర వస్తువులుగా అందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం।